అమరావతిలో నిర్మించనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నోటిఫై చేస్తూ గెజిట్ జారీ చేశారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ కు భవనాలు నిర్మాణం చేపట్టనున్నారు. ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 1575 ఎకరాలను నోటిఫై చేస్తూ సిఆర్డీఏ ఉత్తర్వులు ఇచ్చింది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటించింది. సిఆర్డీఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం బహిరంగ ప్రకటన జారీ చేశారు. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని నోటిఫై చేశారు. అమరావతిలో నిర్మించనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నోటిఫై చేస్తూ గెజిట్ ని జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, అమరావతి రాజధానుల నిర్మాణాలపై ప్రభుత్వం స్పీడ్ పెంచిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. కొద్దిసేటి క్రితమే ఏదైతే అమరావతిలో చేపట్టబోయే ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ కూడా గెజిట్ జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఇందుకు సంబంధించి కూడా అమరావతిలో ఏదైతే ప్రభుత్వ కాంప్లెక్స్లను నిర్మించున్నారు దీనికి సంబంధించి కొద్దిసేటి క్రితమే ఆ గెజిట్ నోటిఫై చేస్తూ కూడా ఒక గెజిట్ జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతం అయినటువంటి దాదాపు 1575 ఎకరాల ప్రాంతాన్ని సిఆర్డీఏ నోటిఫై చేసింది. అంటే 9 నగరాలు నవనగరాలకు సంబంధించి అందులో భాగంగా జోన్ల వారీగా కూడా ఇప్పటికే మొత్తం కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యమంత్రి నేరుగా రాజధాని ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ప్రతిదీ కూడా ఎక్కడ ఏ విధంగా రాజధాని ప్రాంతం ఉండేది గుర్తించడం జరిగింది. మొత్తం కూడా మంత్రి నారాయణ కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో ఏ విధంగా ఉంది, గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండేది, ప్రస్తుత పరిస్థితులు మొత్తం కూడా ఎక్కడికక్కడ పరిస్థితులు మొత్తం కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెలుగు తీస్తున్నటువంటి పరిస్థితి. అందుకే దానిలో భాగంగా కూడా అమరావతి రాజధానిని మరింత వేగవంతం చేయాలి, అభివృద్ధి పనులను ఎక్కడైతే కుంటుపడ్డాయి వాటి నుంచి కూడా పూర్తిగా నిర్మాణాలు చేపట్టాలని కూడా డిసైడ్ అయింది. ఇప్పటికే దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు కూడా ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. అయితే సిఆర్డీఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం బహిరంగ ప్రకటనను కూడా జారీ చేసింది. అయితే రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని నోటిఫై కూడా చేయడం జరిగింది. మొత్తం దాదాపు 1575 ఎకరాల ప్రాంతాన్ని సిఆర్డీఏ అయితే నోటిఫై చేసింది. అయితే దీంట్లో భాగంగా అయితే ప్రభుత్వ కాంప్లెక్స్లను మొత్తం కూడా అక్కడ నోటిఫై చేసి ఇప్పటికే గెజిట్ జారీ చేసిన నేపథ్యంలో కూడా అక్కడ నిర్మాణాలు కూడా చేపట్టనున్నారు. నరసింహరావు, అంటే మొత్తం ఎంత భూమిని నోటిఫై చేశారు, గెజిట్ జారీ చేశారు కదా ఈ మాస్టర్ ప్లాన్ కి? అంటే దాదాపు మొత్తం కూడా ఏదైతే నవ నిర్మాణాల్లో భాగంగా కూడా దాదాపు 9 జోన్లుగా అక్కడ 9 నగరాలుగా అక్కడ విభజించడం జరిగింది. ఒక్కొక్క నగరానికి సంబంధించి కూడా కొన్ని కేటాయించడం జరిగింది. అంటే ఉదాహరణకు ఏదైతే ఎమ్మెల్యేల క్వార్టర్స్ ఇతరత్ర డెవలప్మెంట్కి సంబంధించి కూడా మొత్తం కొన్ని పారిశ్రామికవేత్తలకు ఇతరత్ర కూడా మొత్తం జోన్ల వారీగా కూడా డివైడ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం అక్కడ కొన్ని ఇళ్లలు కూడా కేటాయించింది. అవి ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో కూడా మిగిలిన ప్రాంతాన్ని ఏదైతే కోర్టు పరిధిలో లేనటువంటి ప్రాంతాలను డెవలప్ చేయాలంటూ కూడా ముందుగా భావించడం జరిగింది. ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే అటు రోడ్ల విస్తరణ కావచ్చు, అక్కడ రోడ్ల ఇరువైపులు ఉన్నటువంటి జంగిల్ తొలగించడం, అదే స్ట్రీట్ లైట్లు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, మొత్తం కూడా ఇప్పటికే అటు రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సిఆర్డీఏ అధికారులతో నేరుగా ఆయన పర్యటిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గుర్తించి ఎక్కడైతే నిర్మాణాలు ఆగాయో వాటన్నిటికూ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ దాదాపు 2014-2019 జరిగిన అభివృద్ధి మాత్రమే అక్కడ కనిపిస్తున్నట్లు కూడా అటు మంత్రి అయితే చెప్తున్నారు. 2019 నుంచి 2024 మధ్యలో కూడా ఎక్కడా కూడా అభివృద్ధి రాజధాని ప్రాంతంలో జరగలేదు, చాలా చోట్ల అవినీతి జరిగిందంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాజధానిని పూర్తి స్థాయిలో నిర్మించుకోవాలంటే త్వరితగతిన అక్కడ ఉండాలి కాబట్టి వాటిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. వరుసపెట్టి జోన్ల వారీగా ఏవైతే గతంలో ఏవైతే కొన్ని ఉన్న నేపథ్యంలో ఆ టెండర్లు మొత్తం కూడా క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం గెజిట్ నోటిఫై చేయడం వల్ల టెండర్లకు ఆహ్వానించడం, వాటన్నిటి కూడా భవనాలను ఎక్కడైతే పెండింగ్లో ఉన్నాయో ఎక్కడైతే నిర్మాణాలు ఇంకా చేపట్టలేదో వాటన్నిటికీ టెండర్లకు ఆహ్వానించి మరి కూడా డెవలప్మెంట్ చేయడానికి ప్రభుత్వం మొదటిగా ఫోకస్ చేసింది. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు తెప్పించుకునే విధంగా కూడా ఒకవైపు కసరత్తు చేస్తూనే మరొక వైపు అమరావతి రాజధానిలో నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అటు గతంలో దాదాపు 80% పూర్తయినవి కావచ్చు, ప్రస్తుతం చేపట్టబోయే నిర్మాణాలు కావచ్చు, ప్రభుత్వ కాంప్లెక్స్లకు సంబంధించి కూడా తరుతగతిన నిర్మాణాలు చేపట్టాలంటూ కూడా ప్రభుత్వం భావించింది. అందుకే ఒక్కొక్క దానిపైన కూడా పూర్తి ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే విడతల వారీగా చేస్తూ కొంత ఆలస్యం అయితే నేపథ్యంలో కూడా ఎక్కడైతే సిఆర్డీ అధికారులకు కొన్ని కమిటీలుగా ఇప్పటికే విభజించడం జరిగింది, వారి పరంగా కూడా
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కూడా రాజధాని నిర్మాణాలను త్వరితగతిన వేగవంతం చేయాలంటూ కూడా భావించిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టబోయేటువంటి ఏదైతే ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలకు నోటిఫై చేస్తూ కూడా గెజెట్ అయితే జారీ చేశారు. థ్యాంక్ యూ నరసింహారావు.